గార్డెన్ చూపించిన గార్డెన్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనం ఇంట్లో బొరుగులు మిక్చరు ఎలా చేసుకోవాలో ఈజీగా 2 మినిట్స్లో చూస్తాము. ఇవ్వండి, బొరుగును కొంచెం వేడి చేశాను. దీంట్లో కొంచెం వేరుశనగ గుండ్లు, తినే శనగపప్పు వేయించి దీంట్లో వేసాను. ఇవ్వండి, కొన్ని వడియాలను వేస్తున్నాను, కొన్ని వడియాలు వేస్తున్నాను. ఇవ్వండి, కొన్ని వడియాలు వేస్తున్నాను. ఇదిగోండి, ఆనియన్స్ వేస్తున్నాను. ఇదిగోండి, టమాటాలు వేస్తున్నాను. ఇదిగోండి, కొత్తిమీర వేస్తున్నాను. ఇదిగోండి, కారం వేస్తున్నాను. ఇదిగోండి, సాల్ట్ వేస్తున్నాను. ఇవన్నీ కలుపుతున్నాను. బొరుగుల మిక్చర్ రెడీ అయిపోయింది. ఈజీగా 5 నిమిషాల్లో బొరుగుల మిక్చర్ అలా చేయాలి నేర్చుకున్నాం కదా, చూసారు కదా. దాంట్లో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తాను. ఇవ్వండి, కొంచెం ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసాను. ఇదండి, ఇప్పుడు ఒక నిమ్మ చెక్కని పిండుతున్నాను. ఇదండి, ఇలా కలిపేసి బొరుగుల మిక్చర్ రెడీ అయిపోయింది. బండి మీద బొరుగుల మిక్చర్ కంటే టేస్టీగా మనం ఇంట్లోనే బొరుగుల మిక్చర్ తయారు చేసుకోవచ్చు. చూసారా, టేస్ట్ చూస్తాను. సూపర్ సూపర్ ఉంది. కొంచెం సాల్ట్ తక్కువైనట్టు, కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, బొరుగుల మిక్చర్ తయారైపోయింది. ఈ బొరుగుల మిక్చర్నప్పుడు మనం వేరే బౌల్లోకి తీసుకుంటాము. బొరుగుల మిక్చర్ తయారైపోయింది. మనం ఇంట్లో బండి మీద చేసే బొరుగుల మిక్చర్ని ఎలా తయారు చేస్తున్నాం చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని తినండి. చూసారుగా ఈజీగా ఎలా చేసుకోవాలో చేసుకోండి ఫ్రెండ్స్. నా రెసిపీలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్, థ్యాంక్ యూ.